రైతుల ప్రజల ప్రయోజనాల కంటే మోదీ సర్కారుకు కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని తెలంగాణ కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆతిమేల మాణిక్ టిటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రాములు విమర్శించారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వం కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేని చట్టం ఎందుకని ప్రశ్నించారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. స్వామినాథన్ కమిషన్ పై పార్లమెంట్ జరపాలన్నారు. నిజంగా రైతుల క్షేమమే కోరే ప్రభుత్వమే అయితే వెంటనే రైతులతో కూర్చుని వారి డిమాండ్లు సూచనలతో కొత్త చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతు ఉద్యమంలో రైతులు చనిపోయినా మోడీకి తీరికలేదని ప్రశ్నించారు. రైతుల పోరాటాన్ని నీరుగార్చేందుకు కేంద్రం బీజేపీ ప్రభుత్వం అబద్ధ ప్రచారం చేస్తున్నదన్నారు. రైతు పోరాటానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరసింహారెడ్డి, యాదగిరి, మహిపాల్, రైతు సంఘం నాయకులు రాజయ్య, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సుభాష్, జిల్లా కమిటీ సభ్యులు బి రాజు, శ్రీకాంత్, ప్రవీణ్, చంద్రశేఖర్, కొత్తపల్లి మహేష్, నాయకులు శ్రీహరి, అశోక్, జనార్దన్, దాస్, గణపతి, అనిల్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీలో గత 25 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 8 రోజులుగా నిరసన దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈరోజు ఈ దీక్షల్లో పాల్గొన్న కేవీపీఎస్ నాయకులు, సిఐటియు నాయకులకు తెలంగాణ రైతు సంఘం తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాము. అదేవిధంగా టీటీఎఫ్ రాష్ట్ర మాజీ ఉప అధ్యక్షులు రాముల్ గారికి, సీనియర్ దళిత నాయకులు దుర్గయ్య గారికి, అదేవిధంగా సిఐటియు నాయకులు నరసింహారెడ్డి, యాదగిరి, అదేవిధంగా మహిపాలు, ఇతర మిత్రులందరూ కూడా తెలంగాణ రైతు సంఘం తరఫున ఈ పోరాటం ముందుకే వెళ్తుంది. ఈ పోరాటం రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ప్రత్యేకంగా మేము కోరుతూ రైతులు కోరుకుంటుంది ఏంటంటే, ఈరోజు రైతులకు మద్దతు ధరలు కావాలి. రైతులకు అవసరమైన రుణాలు, రైతులకు అవసరమైన మార్కెట్ యార్డు, రైతులకు అవసరమైన ఈరోజు సరసమై తక్కువ ధరకు విత్తనాలు, ఎరువులు దొరకాలి. ఆ విధంగా ఈరోజు లభించకపోవడం వల్లనే రైతుల యొక్క ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. తిరిగి నల్ల చట్టాలు అమలైతే తిరిగి వ్యవసాయం మొత్తం కూడా కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోతూ ఉంది. అంబానీ, అదానీ, రిలయన్స్, టాటా బిర్లాలు, ఐటీసీ, బేయర్ లాంటి కంపెనీల చేతుల్లోపటికి ఈరోజు వ్యవసాయం మొత్తం పోతుంది. కాబట్టి ఈ చట్టాలు కనుక అమలైతే రైతు తన చేలోనే తన కూలీగా మారుతాడు. రైతుకు భూమి మీద హక్కు ఉండదు, పంట మీద హక్కు ఉండదు, ధరల మీద హక్కు ఉండదు. ఎలాంటి హక్కులు ఈరోజు రైతులకు లేకుండా పోతాయి. అందుకోసమే రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటానికి ఇప్పటికే 225 రైతు సంఘాలు ఈ ఆధ్వర్యంలో ఈ పోరాటం జరుగుతుంది. అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ దీనికి మద్దతును ఇస్తూ ఉన్నాయి. ఈ పోరాటం గ్యారంటీగా మోడీ యొక్క మెడలు వంచి విజయం సాధిస్తామన్న నమ్మకంతో రైతులు పోరాటం చేస్తున్నారు. దీనికి మొత్తం కూడా సంగారెడ్డి జిల్లా యొక్క ప్రజలందరూ కూడా పూర్తి సంఘీభావం ప్రకటించి విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం.